మంగళగౌరి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా మంగళగౌరి వ్రతాన్ని సౌభాగ్యవంతులు వారి ఐదవతనం కోసం ఆచరిస్తారు. శ్రావణ మాసంలో వచ్చేటువంటి ప్రతి మంగళవారం రోజున కూడా మంగళగౌరి వ్రతాన్ని చేయవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించిన వారి మహిళలకు సౌభాగ్యకరమైనటువంటి ఐదవతనం కలకాలం నిలుస్తుంది. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన స్త్రీలు మాంగళ్యానికి ఆదిదేవత అయిన గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో ఈ శ్రావణ మాసంలోనే మంగళవారం రోజున ఆరాధిస్తారు. గౌరీ అమ్మవారు అంటే స్వయంగా పార్వతీ అమ్మవారే. పార్వతీ అమ్మవారికి మరొక పేరే గౌరీదేవి. అలా కొత్తగా పెళ్లైన వివాహమైన స్త్రీలు తమ మాంగళ్యాన్ని 10 కాలాల పాటు పచ్చగా కాపాడమని కోరుతూ చేసేటువంటి వ్రతమే మంగళగౌరి వ్రతం. వివాహమైన 1వ సంవత్సరం నుంచి 5 సంవత్సరాల పాటు కూడా ఈ వ్రతాన్ని ఆచరించుతారు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా భోగ భాగ్యాలే కాకుండా దీర్ఘ సుమంగళి భాగ్యం కూడా స్వంతమవుతుంది. అలాగే ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరించిన వారికి పరమశివుడి యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది. అందుకే పరమశివుడు కూడా మంగళగౌరి అమ్మవారిని ఆరాధించిన వారి పట్ల ఎప్పుడూ కూడా కొంతమేర సానుకూలంగా పక్షపాతంగానే ఉంటాడు. మంగళగౌరి వ్రతాన్ని ఆచరించే రోజు అంటే మంగళవారం రోజున, శ్రావణ మాసంలోని మంగళవారం రోజున ఉదయాన్నే నిద్ర లేచి తలారా స్నానం చేయాలి. ఇంటిని ఇంటి చుట్టూ కూడా శుభ్రం చేసుకోవాలి. అలాగే ఇంటి కడపలకు కూడా కడిగి పసుపు, కుంకుమ ఇంకా పువ్వులను పెట్టాలి. ఇంటి గుమ్మానికి కూడా పచ్చటి తోరణాలను కట్టాలి. ఇంట్లోని పూజాగదిని కూడా శుభ్రం చేసుకోవాలి. పూజాగదిలోని ప్రతి మూర్తి, ప్రతి పటమును కూడా శుభ్రం చేసుకోవాలి. పూజాగదికి కూడా ఆకుపచ్చ తోరణాన్ని కట్టాలి. అలాగే ఇంట్లోని పూజాగది కానీ లేకపోతే ఎక్కడైతే పూజ చేయాలి అనుకుంటున్నామో, అంటే ఈశాన్య మూల కానీ మనము ఎక్కడ పూజ చేయాలి అనుకుంటున్నామో అక్కడ ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా మండపం అంటే ఒక పీట వేసి ఆ పీటని శుభ్రంగా కడిగి ఆ పీటకు పసుపు బొట్టు ఇంకా కుంకుమ బొట్టు పెట్టాలి. ఆ మండపం పైన బియ్యం పిండితో అష్టదళ పద్మాలు వచ్చేటువంటి ముగ్గును వేయాలి. అంటే 8 రెక్కలు ఉండేటువంటి ముగ్గును వేయాలి. దానిపైన బియ్యం పోసి బియ్యం పైన ఒక కొబ్బరి చిప్పను ఉంచాలి. దాని మీద జాకెట్ బట్టను ఉంచి తమలపాకులను పెట్టి ఆ పైన మంగళగౌరిని ప్రతిష్ఠించాలి. మంగళగౌరిని సాధారణంగా పసుపుతో చేసుకోవడం మంచిది. అయితే ఒక మాసమంతా ఉంచుకోవాలి కాబట్టి పసుపుకు కొంచెం గోధుమ పిండిని కలిపి మంగళగౌరిని మనం సిద్ధం చేసుకుంటే ఆ గౌరీ అమ్మవారు నెల అంతా కూడా ఉంటుంది. కేవలం పసుపుతో మాత్రమే చేసినటువంటి మంగళగౌరి అమ్మవారు నెలలోపు మధ్యలో పగుళ్ళు రావడం కానీ లేదా విచ్చుకోవడం కానీ జరుగుతుంది. అందుకే గోధుమ పిండితో ఇంకా పసుపుతో కలిపి మంగళగౌరి అమ్మవారిని తయారు చేసుకుని ప్రతిష్ఠించుకుంటే నెల మొత్తం కూడా అమ్మవారు, అంటే పసుపుతో చేసినటువంటి అమ్మవారు నిండుగా ఉంట పీటపై ప్రతిష్ఠించాలి. కుంకుమ ఇంకా పువ్వులతో పూజించాలి, అలంకరించాలి. అలాగే పైన చెప్పినటువంటి మంగళగౌరి విగ్రహాలను వెండి లేదా బంగారపువి కూడా మార్కెట్లో మనకు అందుబాటులో ఉంటాయి. అయితే కొందరు పూజ కోసం వాటిని ఉపయోగిస్తారు. వాటిని ఉపయోగించినా లేదా పసుపుతో చేసి ప్రతిష్ఠించినా కానీ తేడా ఏమీ ఉండదు. గౌరీ అమ్మవారి ఫోటోని కూడా పూజించవచ్చు. పూజా పీఠాన్ని ఎవరి శక్తి మీద వారు అలంకరించుకోవచ్చు. ఈ విధంగా అమ్మవారిని ప్రతిష్ఠించి మంగళగౌరి వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ విధంగా మంగళగౌరి వ్రతాన్ని ప్రారంభించవచ్చు. అయితే ఏ విగ్రహాన్ని వాడినా, పూజ కోసం ఏ అమ్మవారిని ప్రతిష్ఠించినా కానీ వినాయక చవితి తర్వాత వినాయకునితో పాటు నిమజ్జనం చేయవలసి ఉంటుంది. ఇంకా మంగళగౌరి వ్రత పూజను ప్రారంభించడానికన్నా ముందుగా కూడా వినాయకుడికి నమస్కరించాలి. ఆది దేవుళ్ళలో మొదటివాడు వినాయకుడు. అందరూ దేవుళ్ళలో కూడా మొదటగా పూజించబడేది వినాయకుడు. అందుకే వినాయకునిగా నమస్కరించి అక్షంతలు తల మీద చల్లుకోవాలి. ఆ విధంగా మహాగణపతికి పూజ ముగించిన తర్వాత మంగళగౌరి వ్రతాన్ని ప్రారంభించాలి. పూజను ప్రారంభించే ముందు తోరణములను సిద్ధంగా ఉంచుకోవాలి. మన చేతికి కట్టడం కోసం తోరణములు అంటే కంకణములను సిద్ధంగా ఉంచుకోవాలి. ఒక తెల్లటి దారాన్ని తీసుకుని 5 పోగులుగా చేసి దానికి పసుపును రాసి ఆ దారానికి 5 పువ్వులు 5 చోట్ల కట్టి దానిని ఆ పువ్వులను ఆ దారంతో ముడివేయాలి. ఈ విధంగా సిద్ధం చేసుకున్నటువంటి తోరణాన్ని చేతికి కట్టుకోవాలి. 5 పువ్వులతో 5 ముడులతో తోరణములు తయారు చేసుకుని పీఠం వద్ద ఉంచి పువ్వులు, పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి పూజ చేయాలి. ఈ విధంగా తోరణములు తయారు చేసిన అనంతరం దానిని మన చేతికి కట్టుకునే పూజను ప్రారంభించాలి.
ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.